మాది తేలపోలు ఏ సీతారాంపురం. నా సాక్ష్యం ఏంటంటే మా అమ్మాయికి పిడుసులు వచ్చాయి, అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపిస్తే పిడుసులు తగ్గుతాయని మా వాళ్ళు చెప్పారు. అయ్యగారి దగ్గరికి వచ్చి నేను ఏడు తైలాభిషేకాలకు వస్తానని దేవుడి సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నాను. అంతేకాక అయ్యా నా బిడ్డకు పిడుసులు తగ్గిపోయి నా కూతురు మోపిల్లోడు పుట్టాలయ్యా అని చెప్పి నేను అనుకున్నాను. లైన్లో వెళ్ళినప్పుడు నేను అయ్యగారి దగ్గర ఆగాను. ఏంటమ్మా అన్నారు, నా బిడ్డకట్ట పిడుసులు వస్తున్నాయి అయ్యా, మరి ఆ పిడుసులు తగ్గట్లేదు, నా బిడ్డకు పిడుసులు తగ్గిపోవాలయ్యా, మగపిల్లోడు పుట్టాలయ్యా, నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకొని టీవీ కార్యక్రమానికి 10,000 రూపాయలు స్పాన్సర్ చేసుకుంటానని మొక్కుకున్నాను. అయితే అయ్యగారు నీకేం కాదు అని చెప్పి అయ్యగారు నోట్లో ప్రార్థనా తైలం వేశారు, అట్టిపండు ఇచ్చారు. అట్టిపండు తిని రామ్మ, నీకు కొడుకు పుడతాడు, పో, నీకేం కాదు అని అన్నారు. నేను పోయిన సంవత్సరం జూలైలో వచ్చాను, అన్న ప్రకారమే సెప్టెంబర్లో 2 నెలలకే కన్సీవ్ అయ్యింది. అయ్యగారు వాగ్దానం ఇచ్చినట్టే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మగపిల్లోడు పుట్టాడు. ఇదే నా చిన్న సాక్ష్యం, దేవుడు దీవించును గాక.